మిశ్రమకి తిరిగి స్వాగతం. రఘురామ్ గారు, ఒక ప్రధానమైన విజయంగా మెయిన్ గా అమెరికా చైనా మధ్య బ్యాలెన్స్ గా ఈక్వల్ గా సంబంధాలు నెలకొల్పడం అనేది అతి కీలకమైన అంశం. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఉన్న రెండు దేశాలు సూపర్ పవర్స్ గా ఎదిగే ప్రయత్నంలో వ్యతిరేకించుకుంటున్నా కూడా ఆ సమతుల్యం పాటించడం అనేది చాలా కీలకమైన అంశం. ఈ ఆరేళ్లలో అదే అతిపెద్ద విజయంగా చెప్పాలి. ఎవరు చెప్పినా అదే చెప్తూ ఉన్నారు. ఇవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి చైనా తన వాణిజ్య అవసరాలు తగ్గిన తరువాత కూడా ఇండియాపై అదే సహృద్భావంతో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకటి, మనకి ఒక అదృశ్యం ఏంటంటే అండి, ఒక బలమైనటువంటి భారతదేశానికి ఒక బలమైన నాయకత్వం అవసరం. అది చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ భారతదేశానికి ఉన్నది. ఇవాళ ఒక పెద్ద ఎసెట్ మనకి ఇవాళ, ఎందుకంటే అంత కమిట్మెంట్ నాయకుడిని, ప్రజలంతా మెచ్చిన నాయకుడిని, అంటే మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో. ఇందాక పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ దేశానికి వెళ్ళినా సరే ఇవాళ బ్రహ్మరథనం పట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అమెరికాలో 50,000 మందితో ఒక మీటింగ్ పెట్టడం అంటే చిన్న విషయం కాదండి. అక్కడ ఒక 50 మంది 100 మందిని పూజ చేయడమే చాలా కష్టం. అలాంటిది ఇది రెండో మూడోసారి ఇలాగా మన ప్రధానమంత్రి వెళ్తే ఇంతమంది అక్కడ గ్యాదర్ అవ్వడము, ద ట్రంప్ లాంటి పెద్ద మనిషి, ఒక అమెరికా దేశాధ్యక్షుడు, ప్రపంచ దేశానికి బలమైనటువంటి నాయకుడు ట్రంప్ లాంటి వ్యక్తి అక్కడ చిన్నబోయాడంటే మనకి ఆయన యొక్క శక్తి అర్థమవుతుంది. ఇది దీన్ని ఉపయోగించుకుని భారతదేశం చాలా స్ట్రాటజికల్గా వెళ్తుందండి. ఇది బిగినింగ్. అందుకని ఇందాక నేను చెప్పాను, దిస్ ఇస్ ద బిగినింగ్ ఫర్ ది ఫ్యూచర్ రిలేషన్షిప్ విత్ ది వరల్డ్ లీడర్స్. ఇది ద నౌ ప్రధానమంత్రి, మన భారతదేశము, మన భారత ప్రధాని ఒక వరల్డ్ లీడర్లో ఇవాళ ఎమర్జ్ అయినాడు, వరల్డ్ లీడర్గా ఎమర్జ్ అయినాడు ఆయన. సో దాని అది భారతదేశానికి గొప్పతనం అండి. ఇలాంటి యొక్క అవకాశము మనందరం ఉండగా, ఈ భారతదేశంలో మనం ఉండగా, మనం చూస్తున్నందుకు మనంతా గర్వపడే పరిస్థితి ఉన్నది. భారతదేశాన్ని రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థికంగా పరిపుష్టి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు ఇక్కడి నుంచి అయ్యే విధంగా, ఏ విధంగా అయితే ఇప్పుడు నాన్ కన్వర్షనల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టామో, పెట్రోల్ డీజిల్ని మనం ఈ దిగుమతులు తగ్గించుకోగలిగితే, మన దేశ ఇండిజినియస్గా ఏదైతే స్వదేశీ అవలంబన మీద మన యొక్క ప్రొడక్షన్ని మనం భారత విదేశాలకి, భారతదేశం నుంచి మనం పంపగలుగుతామో, ఎక్స్పోర్ట్స్ మనం పెంచుకోగలుగుతామో, ఖచ్చితంగా భారతదేశము సూపర్ పవర్ అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు అని చెప్పడానికి చాలా దగ్గరలోనే ఉన్నది. అదేవిధంగా మీకు ఇంకొకటి అండి, ఇవాళ అమెరికా పరిస్థితి కూడా ఆర్థికంగా అంత పెద్ద బాగల మన యూరోపియన్ కంట్రీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. బ్రెగ్జిట్లో బ్రిటన్ కొట్టుమిట్టాడుతుంది, అదేవిధంగా ఫ్రాన్స్లో కొట్టుమిట్టాడుతున్నాయి. సో అది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి ఇది ఒక వరంగానే మన దేశం ఇవాళ ముందుకెళ్తోంది. ఇది మనకి చైనా గమనించింది, ఈ విషయాలన్నింటిలో కూడా చైనా గమనించింది. సో దాంతో ఏంటంటే చైనా కూడా భారతదేశం యొక్క అవసరం ఎంతైనా ఉంది. వాణిజ్య అవసరాలే కాకుండా మనకి బోర్డర్లో ఉన్నది మన ఇవాళ పాకిస్తాన్ ఒంటరికి కారణం కూడా ఇవాళ ప్రధానమంత్రి మన దేశం చేసినటువంటి దౌత్య నీతి వల్లే ఇవాళ పాకిస్తాన్ ఒంటరైంది. ఇలా అనేక దేశాలతో ఇవాళ ఇరాన్తో అమెరికా సంబంధాలు బాగో లేకపోయినప్పటికీ, ఇజ్రాయెల్తో మనకి మనం ఆ పక్కన దేశాలతో బాగోలేకపోయినప్పటికీ ఇజ్రాయెల్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాం, రష్యాతో మంచి సంబంధాలు ఇవాళకి మెయింటైన్ చేస్తున్నాం. ఒక శాంతి కాముక దేశంగా భారత ప్రధానమంత్రి ఇవాళ ప్రపంచ దేశానికి దిశా నిర్దేశాన్ని యునైటెడ్ నేషన్స్ సమావేశాల్లో ఆయన మన ప్రసంగానికి ఎంతో మంత్రముగ్ధులయ్యారో ప్రపంచ దేశాలు. మన పెద్దలు ఇందాక చెప్పినట్టుగానే దానికి అనేక ప్రశంసలు వరల్డ్ అంతా కూడా వచ్చాయండి ఇవాళ. సో ఇది ఒక శుభ పరిణామంగానే, ఇది జస్ట్ ఓన్లీ బిగినింగ్. చైనాతో ఇది ఒక ప్రారంభం మాత్రమే. భవిష్యత్తు పునాదికి, భవిష్యత్తు భారతదేశంకి ఒక బంగారు బాటల కోసం ఇవన్నీ, ఈ దౌత్య నీతి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటిది భవిష్యత్తులో మనకి ఇంకా భారతదేశం ముందుకెళ్లే పరిస్థితికి దోహదపడుతుందని చెప్పచ్చండి. ఎస్, రైట్. ధర్మారెడ్డి గారు, సౌత్ ఏషియన్ కంట్రీస్లో చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా కొంత చైనా దగ్గరకు తీసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ చాలా థిన్ లైన్ ఉంది. సో అక్కడ సూపర్ పవర్గా ఎదిగే ప్రయత్నం చైనా చేస్తోంది. సో ఆ దేశాలన్నింటినీ కూడా దాదాపు చైనా చెప్పు చేతల్లో పెట్టుకుందని చెప్పాలి. సో దాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. సో భారతదేశం ఈ సమయంలో ఆ దేశాలతో ఉన్న అంశాలపై కానీ చైనాతో ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇప్పుడు చూడండి అమ్మా, సౌత్ ఏషియన్ కంట్రీస్తో
మన మన రిలేషన్స్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళపోయినా కూడా ఆ సౌత్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఇండియా వైపే చూస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదగలుగుతారని అందరి చూపు భారతదేశం మీదనే ఉంది. ఈ ఎఫెక్ట్ ఎందుకంటే మీరు అన్నట్టుగా చైనా సౌత్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళతో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనకు కూడా ఉన్నాయి, మనకు అక్కడ ఎవరు ఎనిమిటీ అనేది లేదు వాళ్ళతో. కాబట్టి వాళ్ళు కూడా గమనిస్తున్నారు మోదీ గారు ఏ విధంగా చేయబోతారు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా రావటము సౌత్ ఈస్ట్ ఏషియాలో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే ఆర్ వాచింగ్ మోదీ గారు ఏ విధంగా ప్రవర్తిస్తారు. ఆయన తన స్వార్థం దేశం కొరకు ఏమన్నా మాట్లాడతారా, ప్రపంచం స్థాయి ప్రశాంతత కొరకు మాట్లాడతారా అనేది వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ మీరు ఇంత ముందు అన్నారు కదా డోక్లాం విషయం ఆ విషయం ఈ విషయం మాట్లాడరు, ఎందుకంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఒక సంపాదించుకోవాలి, ఇండియా ఒక ప్రపంచ దూత, ఇండియాకి తప్ప ఇంకా ఏ దేశం కూడా లేదు అనే మెసేజ్ స్ట్రాంగ్ గా ఇవ్వాలనేది మోదీ గారి మైండ్ ఫిక్సప్ అయిపోయింది. భారతదేశం తరఫున ఇక్కడ ఎలాంటిది కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ఏ దేశం కూడా మన గురించి పిన్ పాయింట్ చేయదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది ఇది అని. కానీ ఇక్కడ మనం డెఫినెట్ గా సక్సెస్ అవుతాము, చైనా ప్రెసిడెంట్ కూడా ఇంప్రెస్ అయిపోతారు, ఎందుకంటే మోదీ గారి యొక్క ప్రవర్తనలు చూసి దాన్ని ఏ విధంగా డిస్కషన్ చేయబోతున్నారు అది ఆయనకు ఆల్రెడీ ఈ పాటికి అర్థమైపోయింది. కాబట్టి ఎక్కడ కూడా విమర్శకి తావు లేకుండా మోదీ గారు ఈ నాయకుడితో ప్రవర్తిస్తున్నారు సౌత్ ఈస్ట్ ఏషియా వల్ల కూడా ఇప్పుడు అర్థమైపోయింది. భవిష్యత్తులో చైనా డెఫినెట్ గా భారతదేశం యొక్క మిత్రతని కోరుకుంటుంది, తర్వాత వాణిజ్య పరంగా అన్ని విషయాలలో కూడా మైత్రి అనేది కొనసాగించబోతున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితిలో చైనా ఇండైరెక్ట్ గా కొంత పాకిస్తాన్కి సపోర్టివ్ గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు చైనా కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే మోదీ గారు ఎక్కడ కూడా అన్బ్యాలెన్స్ గా మాట్లాడలేదు. ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి, ఎక్కడ కూడా అన్బ్యాలెన్స్ గా మాట్లాడుతుండేది, అది ప్లస్ పాయింట్ అవుతుంది భారతదేశానికి. కాబట్టి నేను స్ట్రాంగ్ గా చెప్పగలిగేది ఏంటంటే ఈ విజిట్ ఈ యొక్క ఆహ్వానించటము మాట్లాడటము తమిళనాడులో వేదికగా నిర్ణయించుకోవటము దీని అన్నిటికి కూడా కూలంకషంగా మోదీ గారు ముందే స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకొని ప్రపంచ దేశం యొక్క అన్ని వాణిజ్య పరంపరంగా భారతదేశానికి ప్రథమ స్థాయిలో నిలపాలి అనే ఉద్దేశంతో మోదీ గారు చర్చను ప్రారంభించారు. రైట్, కనకమేడల రవీంద్ర కుమార్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు ఫోన్ లైన్లో ఈ అంశంపై స్పందించడానికి. కనకమేడల రవీంద్ర కుమార్ గారు, సో ఏ విధంగా చూడాలి దౌత్యం విషయంలో అన్ని దేశాలతో కూడా ఖచ్చితమైన ఆశయాలతో భారతదేశం ముందుకెళ్తుంది, అందుకే ఈరోజు చైనా కూడా అనుకూలంగా ప్రదర్శించాల్సిన పరిస్థితులు వచ్చినాయి, అనుకూలంగా ఉండవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినాయి, దీన్ని భారతదేశం ఖచ్చితంగా కరెక్ట్గా ఉపయోగించుకుంటోందని దీనికి నరేంద్ర మోదీ కారణమని అందరూ చెప్తున్నారు, ఏం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన మన విదేశీ దౌత్య విధానంలో ఆలోచించవలసిన అంశం ఏమిటంటే పాకిస్తాన్ విషయంలో ముక్త కంఠంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను సమర్థించవలసినటువంటి పరిస్థితి ఉన్నది, రాజకీయాలకు అతీతంగా చేయవలసినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగా ఏ చర్య తీసుకున్నప్పటికీ కూడా ఎవరైనా సరే దాన్ని సపోర్ట్ చేసి చేయవలసినటువంటి పరిస్థితి అయితే కనపడతాను. అది అది రాజకీయాలకు అతీతంగా మోడీ గారి విధానమా లేకపోతే ఇంకో పార్టీ బీజేపీ విధానమా లేకపోతే కాంగ్రెస్ విధానమా అనే దానికన్నా విదేశాలతో సంబంధాలలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మనం పాకిస్తాన్ ని ప్రపంచ దేశాలలో ఉగ్రవాదం పేరుతో ఏకాకిని చేసి సమర్థించుకోవాల్సిన పరిస్థితిలో చైనా మాకు అండగా ఉన్నది మేము చేస్తున్నాం అనేటటువంటి ఒక ఒపీనియన్ పాకిస్తాన్ ప్రజలకి ప్రపంచ దేశాల్లో కలగజేసినటువంటి పరిస్థితుల్లో చైనా అని ఆ విషయం నుంచి ఉగ్రవాదం పైన ఫైట్ చేసే విధంగా చేసే ఎటువంటి చర్యనైనా సరే సమర్థించవలసి వస్తుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి గారు చేసేటటువంటి చర్యలో
చైనా వ్యవహారంలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, చైనా వ్యవహారం ఎలా వ్యవహరిస్తుంది, భవిష్యత్తులో ఎలా చేస్తుంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే, చైనా పాకిస్తాన్ చేసే ప్రేరేపించేటటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడి అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండే విధంగా అయినా చేయవలసినటువంటి రీతిలో మన రౌస్య సంబంధాలు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. అందులో భాగంగా ఇప్పుడు మోడీ గారు చేసే ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉందని ఆశిద్దాం. కానీ ఏ మేరకు వస్తుంది, ఏ మేరకు చైనా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే, మనం మాత్రం ఈ కోణంలో ఇప్పుడున్న పరిస్థితిలో దౌత్య విధాన రిలేషన్స్ అన్ని మెయింటైన్ చేసి పాకిస్తాన్ లో ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదాన్ని, ప్రభుత్వం ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని, ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఉంటాం ఒక అంశం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ప్రోత్సహించడం ఇంకొక అంశం. ఈ రెండు అంశాలను పరిగణిస్తే పాకిస్తాన్ ని ప్రపంచ దేశాల్లో ఏకాకి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటిది ఉన్నది. దాన్ని చైనా నుంచి కూడా మనం మన వైపున ఆ వైపున మలుచుకోవడానికి ఎటువంటి ప్రయత్నమైన ఫలితాలు ఏ మేరకైనా రానివ్వండి, అది మనం ఆహ్వానించిన పరిణామంగా నేను భావిస్తున్నానండి. రైట్ ధర్మారెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు ఈరోజు చైనా అధ్యక్షుడు అలాగే నరేంద్ర మోదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన దౌత్య సంబంధాలకు సంబంధించి, అక్కడ మహాబలిపురంలో జరుగుతున్న చర్చలకు సంబంధించి సీనియర్ అనలిస్ట్ తెలుగుపల్లి రవి గారు తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి విందాం. ప్రపంచంలో ఇండియా చైనా ప్రపంచ జనాభాలో 38% వరకు ఉన్నటువంటి రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచ శాంతికి, ఏషియాలో సుస్థిరతకు చాలా కీలక పాత్ర వహిస్తాయి. అలాగే ఈ రెండు దేశాల మధ్య 2000 ఏళ్ల సంబంధాలు ఉన్నాయనేది కూడా నిజం. చాలామంది కేవలం 1962 జరిగిన సాయుధ ఘర్షణను, లేకపోతే డోక్లాము, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి విషయాలే చూస్తుంటారు. కానీ 1979 అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా చైనాకు వెళ్ళింది మొదలు, ఆ తర్వాత ప్రధానమంత్రులుగా ఎవరున్నా కానీ, వాజ్పేయి గారు ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా, ఆ తర్వాత నరసింహారావు గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ ఉన్నా, ఇప్పుడు మోదీ ఉన్నా, ఈ క్రమం ముందుకు పోతూనే ఉంది ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు. అందువల్ల ఈ రెండు దేశాల సంబంధాలకు వచ్చినటువంటి డోకా లేదు. కొన్ని దేశాలతో పాకిస్తాన్తో చైనాను పోల్చడానికి వీల్లేదు. చాలామంది పాకిస్తాన్కు చైనాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి రెండింటిని ఒకటిగా మాట్లాడుతుంటారు. కానీ పాకిస్తాన్ లాంటి బాధ్యతారహితమైన సంబంధాలు చైనాకు లేవు. కాబట్టి ఇండియా ఇప్పుడు మోడీ గారు అంత ప్రాధాన్యత ఇచ్చి మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను కలుస్తున్నారు అంటే ఎంత విలువిస్తున్నారు ఈ రెండు దేశాల సంబంధాలకు. ఈ రెండు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా చూస్తుంది. భారత్ చైనాలు సఖ్యంగా ఉంటే, భారత్ చైనా రష్యా కలిస్తే అమెరికా ఆధిపత్యాన్ని నిలవరించడం సాధ్యం, ప్రపంచ చిత్రపటం మారిపోతుందని లెనిన్ ఎప్పుడో 1920-30లోనే చెప్పాడు. ఇక్కడ మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా వస్తున్నా, వైరుధ్యాలు ఉన్నా, హిందీ చీనీ భాయి భాయి అన్నటువంటి స్ఫూర్తి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మహాబలిపురం 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 భారతీయ కళా జగతికి ఇది గొప్ప గోపురం అని చెప్పిన చోట ఒక ప్రత్యేకమైన గౌరవంతో షీ జిన్పింగ్ను రిసీవ్ చేసుకోవడం అన్నది దీనికి ఒక ఉదాహరణ. సో రఘురామ్ గారు, సో ప్రధానంగా తెలుగుపల్లి రావు గారు చెప్తున్న దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు, మొత్తం ప్రపంచం మొత్తం తూర్పు వైపుకు చూసే పరిస్థితుల్ని, అనివార్య పరిస్థితుల్ని భారత్ చైనా కలిపి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అది పూర్తిగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో భారతదేశం ఈ కీలకమైన సమయంలో ఎలా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది? లుకిస్ట్ పాలసీ అండి. మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది, చేస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడు గతంలో అనేక సార్లు సమావేశాలు జరుగుతాయండి దౌత్య సంబంధాల కోసం. మన ప్రధానులు, రాష్ట్రపతులు మన వేరే దేశాలతో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అయితే కొత్త పోకడ ఏంటంటే, గత మన 5-6 సంవత్సరాల నుంచి మనం చూసేది ఏంటంటే, ఒక వినూత్నమైనటువంటి ఒక పంధాతో ఇప్పుడు నాట్ ఓన్లీ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా, లేకపోతే కనుక జపాన్ ప్రధానమంత్రి వచ్చినా, ఒక మన యొక్క భారతదేశం యొక్క తత్వం అంటే ఒక పురాతన సాంప్రదాయం ఏదైతే ఉందో, హార్ట్ఫుల్గా ఒక మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని కనిపించే విధంగా ఒక
ఒక మైత్రిని పెంపొందించే విధంగా గతంలో కూడా చేశాం, కానీ ఇప్పుడున్నటువంటి కొత్త పంధాతోటి ఆకట్టుకునే విధంగా వాళ్ళు కూడా చాలా మంత్రముగ్ధులు అయ్యే విధంగా చైనా ప్రధానమంత్రి గతంలో గుజరాత్ వెళ్ళి గుజరాత్లో సాదర స్వాగతం, ఒక అద్భుతమైనటువంటి భారతీయ సాంప్రదాయ ప్రకారంగా స్వాగతం, ఇవాళ వచ్చేటప్పటికీ మరి మహాబలిపురంలో ఇందాక పెద్దలు రవిగారు చెప్పినట్టుగా మహాబలిపురం యొక్క శిల్ప సౌందర్యం కానివ్వండి, వేల సంవత్సరాల చరిత్ర కానివ్వండి, వీటన్నిటికీ దర్పణం అలాంటి ప్లేస్లో ఏదో సమావేశం హోటల్లో పెట్టేసుకునేవాళ్ళు గతంలో, ఇప్పుడు అలా కాకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూనే భారతదేశం యొక్క కళల్ని ఒక సాంప్రదాయాలకి విలువనిచ్చుకుంటూనే ఒక సాదర స్వాగతం, పర్సనల్ టచ్ అన్నమాట. ఒక ప్రధాన దేశ ప్రపంచానికి ఒక పవర్ఫుల్ ప్రధాని వచ్చిన దేశ అధ్యక్షుడు వచ్చినప్పుడు అతనితో భారతదేశం ఒక పర్సనల్ టచ్గా ఏ విధంగా అయితే చేస్తుందో, చిన్న దేశ అధ్యక్షుడు వచ్చినా సరే ఈ భారతదేశం ఒక అతిథుల్ని గౌరవించే సంస్కారం భారత ప్రతి భారతీయుల్లోనూ ఏ విధంగా ఉందో దాన్ని ఒక ప్రధాని చూపిస్తున్నాడు ఇవాళ. సో దాంతో ఏంటంటే ఒక పర్సనల్ ర్యాపోతో పాటుగా భారతదేశం యొక్క చరిత్ర వాళ్ళు తెలుసుకోవాలనే ఉత్సాహం, భారతదేశం యొక్క ఏదైతే గొప్పతనం ఉందో దీన్ని ఇంకా మరికొంత ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉంటుంది. ఈ సంబంధాలు ఖచ్చితంగా భారతదేశానికి ఒక సూపర్ పవర్గా అవ్వడం కోసము ఈ భారతదేశం ప్రయత్నం చేస్తోంది, వాళ్ళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరున్నా సరే ఒక 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 బలమైన నాయకత్వం ఇవాళ భారతదేశానికి ఉంది, ప్రజలు కూడా ఒక బలమైనటువంటి తీర్పునిచ్చారు. కాబట్టి దీన్ని మనందరం భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలతో పాటుగా మన వాణిజ్యం పెరగాలి, భారతదేశం ప్రపంచ దేశాలకి నాయకత్వం వహించే విధంగా ఇవాళ ఈ యొక్క అడుగులు పడాలని మనందరం కోరుకుందామండి. ఎస్ రైట్. ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత న్యూస్ శ్రీకి తిరిగి స్వాగతం. ధర్మారెడ్డి గారు, చైనా పూర్తిగా పాకిస్తాన్కు దూరంగా జరిగే అవకాశం కనిపిస్తుందా? పీఓకేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, వన్ బెల్ట్ వన్ నేషన్ వన్ రోడ్, ఈ విషయంలో కూడా ఇప్పటికే భారతదేశం తన అభిప్రాయాలను ఖచ్చితంగా చైనా ముందుంచింది. సో అంశాల్లో కూడా చాలా క్లారిటీగా ముందుకెళ్తుంది. ఇక పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాల విషయంలో కావచ్చు, అక్కడ వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం విషయంలో కావచ్చు, పాకిస్తాన్కు పూర్తిగా దూరం జరిగే అవకాశాలు చైనా చేసే ప్రయత్నం అవకాశాలు ఉన్నాయా ఈ భేటీ తర్వాత? దూరం జరిగే అవకాశం ఇమీడియట్ గా అయితే ఉండదమ్మా, ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కూడా ఏకాకి అయింది, ఉన్నది కొద్ది రిలేషన్స్ చైనాతోనే. కాబట్టి ఇక్కడ ఇమీడియట్ గా ఎలాంటి రిలేషన్స్ తెగదెంపు చేసుకోరు. కొంతకాలము రాజకీయంగా వాళ్ళు కూడా పరిశీలించుకొని రిలేషన్స్ పెంచుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ రిలేషన్స్ కట్ఆఫ్ చేసుకోవటానికి మాత్రం చేయకపోవచ్చు ఇమీడియట్ గా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇప్పుడు ఎంత స్నేహానికి చేయి ముందు చాచినా కూడా చైనా గమనిస్తుంది పీఓకేలో ఏం జరగబోతుంది భవిష్యత్తులో. ఎందుకంటే మనము గతంలో చెప్పాము, పీఓకే కూడా అది భారతదేశం యొక్క అంతర్భాగము, దాన్ని కూడా మేము స్వాధీనం చేసుకుంటామని మన డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ రెండు దేశాలు పాకిస్తాన్ చైనా వాళ్ళు ఏమి తెగదెంపులు చేసుకోరు. ముందు మనము ఎలాంటి అడుగు వేయబోతున్నాము, పీఓకే మీద నిజంగా మనము దాని గురించి సీరియస్ గా మాట్లాడామా, లేదా కేవలము ప్రపంచ దేశాలని పక్కదారి పట్టించడానికి అలా మాట్లాడామా అనే ఆలోచనలో వాళ్ళు పడ్డారు. కాబట్టి ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ అతి త్వరగా ఏమి వాళ్ళతో లింక్స్ దూరంగా పెట్టుకోదు, ఇంకా మైత్రి కొరకు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా పాకిస్తాన్ ని ఈ యొక్క జేఎండ్కే విషయంలో ఆర్టికల్ 370లో ఏ ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ని సపోర్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చైనా కూడా ఆలోచిస్తుంది, మనం గనక ఇప్పుడు పాకిస్తాన్ తో మైత్రి పెంపొందించుకుంటే రాబోయే కాలంలో మిగతా ప్రపంచ దేశాలు మన ఏకాకి చేయబోతుందేమో అనేది కూడా భయం వాళ్ళల్లో కలుగుతుంది. ఎందుకంటే మొన్న మోదీ గారు యునైటెడ్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ విషయాన్ని గురించే మాట్లాడలేదు, పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అది రాజకీయ చాతుర్యకి పాకిస్తాన్ కి ఒక పెద్ద చెంప, చైనాకి చెంప పెట్టలాగా అయిందండి. ఎందుకంటే అన్ని దేశాలు కూడా సౌత్ ఏషియా కంట్రీస్ కూడా
మోదీ గారు ఏదో పిఓకిని గురించి ఆర్టికల్ 317 గురించి ఏదో లేవనెత్తుతారని అనుకున్నారు. కానీ రాజకీయ చతురతతో మోదీ గారు దాన్ని అసలు పూర్తిగా ఇగ్నోర్ చేసి ఆ విషయమే ఎత్తకుండా ప్రపంచ శాంతిని గురించే మాట్లాడటం మొదలు పెట్టారు. కాబట్టి ఇక్కడ చైనా కూడా చాలా ఆచితూచి ముందడుగు వేయబోతుంది. ఇమీడియట్ గా మాత్రము పాకిస్తాన్ లో పాకిస్తాన్ తో తెగదెంపులు చేసుకోదు, అదే విధంగా పాకిస్తాన్ కూడా చైనాతో తెగదెంపులు చేసుకోదు. రెండు దేశాలు కూడా భవిష్యత్తులో మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. పాకిస్తాన్ రేపు పొద్దునే బైలెటరల్ డైలాగ్స్ అన్ని మనని ఇన్వైట్ చేయొచ్చు, దానికి మనం పెద్ద ఏమి ఆశ్చర్యపోకూడదు. ఏది మనము వేయబోయే ముందడుగు ఎలాంటిది అనేది సస్పెన్స్ ఇప్పుడు ఈ రెండు దేశాలకి. కాబట్టి ప్రపంచ యావత్తు దేశాలు కూడా రాబోయే కాలం అంటే ఇంకా ఒక 2-3 నెలల వరకు ఏ దేశం కూడా తప్పుగా భారతదేశాన్ని గురించి మాట్లాడదు. రాజకీయ చతురతతో అన్ని దేశాలు చాలా బ్యాలెన్స్ గా దేశం భారతదేశంతో రిలేషన్స్ తడగొట్టుకోకుండా ముందు ముందు స్ట్రాంగ్ అవటానికి చూసుకుంటారు, కానీ విడిపోవటానికి అయితే చూసుకోరు. ఏది పాకిస్తాన్ చైనా. కాబట్టి ఇక్కడ కూడా మన ప్రధానమంత్రి గారు ఆచితూచి మాట్లాడుతున్నారు, అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇదంతా ఏమవుతుందంటే రాబోయే కాలంలో ప్రపంచ దేశాలలో భారతదేశము శక్తివంతమైన దేశము అవ్వడానికి ఆస్కారం ఉన్నది. దాన్ని ఏ దేశం కూడా ఆపలేదు, ఎందుకంటే భారతదేశంలో మోదీ గారికి థంపింగ్ మెజారిటీ ఇచ్చారు. 300 సీట్లు రావటం అంత హాస్యాస్పదం కాదు, అది ప్రపంచ యావత్తు దేశాలకు కూడా తెలిసిపోయింది. ఇంత థంపింగ్ మెజారిటీతో మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ మోదీ గారు ఆచితూచి ఇంటర్నేషనల్ వ్యవహారంలో ఆయన అడుగు వేయబోతున్నారు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది వాళ్ళ. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ చైనా వాళ్ళు లింక్స్ కట్ ఆఫ్ చేసుకోరు, వాళ్ళు పరిశీలిస్తారు. అంత మాత్రాన మనం ఈ రెండు దేశాలని నమ్మవచ్చిన పరిస్థితి కూడా ఇమీడియట్ గా ఏమి లేదు. మనం కూడా ఆచితూచి అడుగు వేస్తున్నాము, దాంట్లో మోదీ గారి చాతుర్యత బయటపడింది ఆల్రెడీ. సౌత్ ఈస్ట్ దేశాలు కానీ, కమ్యూనిస్ట్ దేశాలు కానీ, సోషలిస్ట్ కంట్రీస్ కానీ, ప్రతి వాళ్ళు కూడా మోదీ గారు వేయబోయే అడుగుని గమనించబోతున్నారు. దానికి మనమేమి భయప్రాంతులం కావాల్సిన పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశము ఒక పవర్ఫుల్ శక్తిగా ఎదగబోతుంది.